పీవీఆర్కే ప్రసాద్ గారి నుంచి మీరు చెప్పారు కదా అవును అంటే రాక గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నది ఎందుకంటే పివు నరసింహారావు గారు అనౌన్స్ చేయడం వాస్తవం నేను బాబ్రీ మస్జిద్ కూడా నిర్మించానన్నారు అలాగే రామ మందిరం కూడా నిర్మించే ప్రయత్నాలు ఆయన సిన్సియర్గా చేశారు పివిఆర్కే ప్రసాద్ గారి యొక్క కమిటీ ఏదైతే ఉందో అది సొల్యూషన్ దిశగా చాలా కష్టపడింది చాలా కష్టపడింది ఆయన తీసుకొచ్చిన ఆయన చేసిన ఎఫర్ట్స్ ఇంత అంతా కాదు మీరు అన్నట్లు కరెక్ట్ ఆయన మళ్ళీ ఇంకోసారి కనుక మళ్ళీ పదవిలోకి వచ్చి ఉండుంటే బహుశా ఇప్పటికి రామ మందిరం నిర్మాణం అయిపోయి ఉండేది అని అందరూ విశ్లేషకులు చెప్తున్న విషయం అది పియో నరసింహారావు గారు బాబ్రీ మస్జిద్ కట్టిస్తాను అన్నారు కానీ అక్కడే కట్టిస్తానని చెప్పలేదు ఆయన ఇప్పుడు రాకా గారు చెప్పింది సత్యం అది పియో నరసింహారావు గారు తప్పకుండా అక్కడ అంటే రెండు స్టేట్మెంట్స్ ఆయన ఇచ్చింది కరెక్ట్ బాబ్రీ మస్జిద్ కట్టి మళ్ళీ పునర్నిర్మిస్తాను అనడం కరెక్ట్ అలాగే రామ మందిరం నిర్మించ మళ్ళీ నిర్మిస్తాను అనడం కూడా కరెక్ట్ రెండూ కరెక్ట్ పివిఆర్కే ప్రసాద్ గారి కమిటీ ఏదైతే ఆయన అపాయింట్ చేశారో ఓకే చాలా కష్టపడింది ఇన్ఫ్యాక్ట్ సొల్యూషన్ చాలా దగ్గరగా ఉండినారు వాళ్ళు పియు నరసింహారావు గారు కనుక మళ్ళీ పదవిలోకి వచ్చి ఉండి ఉంటే రామ మందిరపాటి నిర్మాణం అయిపోయి ఉండేదని చాలా విశ్లేషకులు చెప్తున్నారు అలాగే పియు నరసింహారావు గారి కుటుంబంతో మాకు చాలా బాంధవ్యం ఉన్నది మిత్రత్వం ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బంధు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మాకు తెలిసిన విషయం కూడా ఆల్మోస్ట్ ఆ సొల్యూషన్ అయిపోయిందని అన్న కోణలోనే మేము కూడా విన్నాం అందరూ కూడా కానీ ఆయన ఆయన చెప్పిన స్టేట్మెంట్స్ చాలా టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ టెక్నికల్ పాయింట్ బాబరి మస్జిద్ అన్నారు కానీ అక్కడే కట్టిస్తానని చెప్పలేదు చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఆయన ఆయన పదాలు ఆచితూచి మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఉన్న ప్రధానమంత్రిలో నెంబర్ వన్ ర్యాంకింగ్ ఎవరిని ఇవ్వాలంటే పీ నరసింహారావు గారికి ఇవ్వాలి రాజకీయం అందరూ చేస్తున్నారు రాజకీయం లబ్ధి అందరూ వాడుకుంటారు కాంగ్రెస్ వాడుకుంది బీజేపీ వాడుకుంది అన్ని పార్టీలు రాజకీయంగా ఏదో చేస్తూ ఉంటాయి కులం కావచ్చు మతం కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ పార్టీ చేస్తాయి ఆయన కూడా చేసి ఉండొచ్చు కావచ్చు దాన్ని నేను కాదనట్లేదు ఆయన ఒక రాజకీయ వ్యక్తి కాబట్టి అందుకు చేయడం అనేది అనుకుంటున్నాం మనం కానీ లార్జర్ విజన్ ఉన్న వ్యక్తి ఆయన అనుభవజ్ఞుడు అపర చాణక్యుడు కాబట్టి ఆయన పదాల్లో మనం కేర్ఫుల్ గమనించాలి సో కట్టడం కూలిపోవడానికి కూడా పివి నరసింహారావు పరోక్షంగా ఆయన సహకరించాడని మీరు డెఫినెట్ డెఫినెట్గా ఆయనకు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టంగా చెప్పినాయి మాకు ఆదేశం ఇవ్వండి మేము ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేస్తాము దాన్ని మేము మా కస్టడీలోకి తీసుకుంటాము ఆల్మోస్ట్ మినిట్ బై మినిట్ ఆయనకు ఇన్ఫర్మేషన్ వస్తున్నది ఓకే ఆయన తలుచుకుంటే ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసి మొత్తం ఏరియాని శానిటైజ్ చేసేటువంటి బలగం కూడా ఉన్నది ఆయన దగ్గర ఇన్ఫాక్ట్ మీరు వీడియోలు చూస్తే అక్కడ కొంతమంది ఆఫీసర్లు వాళ్ళని ఫోర్సెస్ని రమ్మంటున్నా కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది ఈ వీడియోస్ ఆర్ ఆల్ అవైలబుల్ మీరు యూట్యూబ్లో చూస్తే మీకు కనిపిస్తామని నేను ఫోర్సెస్ నాట్ కోఆపరేట్ ఓకే ఇటువంటి చాలా జరిగినాయి అక్కడ ఓకే ఏది ఏమైనా కానీ కూడా ఈ హ్యాడ్ అన్ ఆప్షన్ ఆయన సైలెంట్గా ఉండి అది కూలిపోగానే అన్ని యాక్షన్స్ తీసుకున్నారు ఆయన మొత్తం నాలుగు గవర్నమెంట్స్ డిస్మిస్ చేయడము వితిన్ త్రీ ఫోర్ డేస్ అరవై ఏడు ఎకరాల భూమిని అక్వైర్ చేయడము మొత్తం కూడాను అంతేకాదు ఎప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నారు కూల్చి వేసిన తర్వాత అక్కడ రాముడి విగ్రహాలు పెట్టిన తర్వాత టెంట్ వేసిన తర్వాత నిర్ణయం జరిగింది సో మీరు ఇందాక రాక గారు చెప్పినట్టు అది ఒకసారి జరిగిన తర్వాత అక్కడ మస్జిద్ కట్టే సమస్య లేదు ఎవరు కట్టలేరు ఒకసారి మీకు అక్కడ రాముడి విగ్రహం పెట్టిన తర్వాత ఇంక మీరు చేంజ్ చేసే క్వశ్చనే లేదు సో దీని తర్వాత ఆయన యాక్షన్ తీసుకున్నారు అందుకనే అర్జున్ సింగ్ లాంటి వాళ్ళు అక్కడ కొంతమంది ఎవరైతే హిందూ ఏతర శక్తులు కాంగ్రెస్లో ఉన్నాయో ఆయనను విమర్శించి ఆయన కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాది వాది అని ఆయన చాలా దుర్భాషలు కూడా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి వస్తుంది నైన్టీ సిక్స్ ఆర్ నైన్టీ సెవెన్ ఆ ఎలక్షన్స్ టైంలో డైరెక్ట్గా సోనియా గాంధీ యూపీలోనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది యూపీఆర్ బీహార్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ గాంధీ ఫ్యామిలీ ప్ర ప్రధానమంత్రిగా ఉండి ఉంటే అసలు ఇచ్చింది కరెక్ట్ సో పీవి నరసింహారావు గారు పాత్ర దీంట్లో చాలా ఉన్నది అంటే అఫీషియల్గా ఆయన ఎక్కడ కూడాను దాన్ని దుఃఖించినట్లే చాలా చాణక్ చాణక్యనిధి పాటించారు ఆయన కానీ మనం ఈరోజు మనకు హైండ్ సైట్లో మనకు తెలుసు ఆయన రోల్ ఏంటని వాళ్ళు స్పష్టంగా అర్థమవుతున్నది బాబ్రీ మస్జిద్ ఈరోజు కూడా నిర్మాణం అవుతున్నది దాని బాబ్రీ మస్జిద్ అనండి ఏదన్నా అనండి ఇప్పుడు దాన్ని సరయూ నదికి అటు సైడ్ ల్యాండ్ ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అది ఎలాగో మస్జిద్ నిర్మాణం జరుగుతుంది ఓకే సరే రాక గారు చెప్పినట్టు అక్కడ ఎవరు లేరు పదకొండు మస్జిద్స్ ఉన్నాయి అక్కడ ఏడు కిలోమీటర్ల దూరంలో ఫైజాబాద్లో ముస్లింస్ ఫైజాబాద్లో ముస్లిమ్స్ ఇక్కడ లేరు కానీ వాళ్ళకు ఒక ఏంటంటే దేశంలో ఉన్న ముస్లింస్కి అందరికీ కూడా ఒక విధమైన ప్రెస్టీజ్ ఇష్యూ అంటే ఇప్పుడు మేము ఏదో ఓడిపోయాము అన్నటువంటి ఒక ఆ భావన ఉండకూడదన్న ఉద్దేశంతో సరైన అటు సైడ్ ఒక మస్జిద్ కట్టాలి అన్న ఒక నిర్ణయం కూడా మోరల్ తీసుకోవడం ఇష్యూ నిజంగా గెలుపోవటములకు సంబంధించిన ఇష్యూ అవుతుందా నా 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 క్వశ్చన్ అది ఎందుకంటే నిజంగా రామాలయం నిర్మించడం అనేది అదేదో ముస్లింలను అగౌరవపరచడమో వారి హక్కుల్ని ఏదో మనం లాక్కోవడమో అనే అభిప్రాయంతో కూడినదా అంటే మీరు అనుకోవచ్చు డూ యూ థింక్ నేను అడిగేది అదే యూ హెడ్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ ముస్లిం సీట్ నేను ఒక ముస్లింని నా మస్జిద్ని కూలగొట్టారు వీళ్ళు అన్న భావన నేను ఉంటాను కదా ప్రతి ముస్లిము రాముని గౌరవించాలి నేను రూల్ లేదే కరెక్టే కావచ్చు నా 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 ప్రకారం నా మస్జిద్ని వీళ్ళు కూలగొట్టారు అంతకు ముందర ఏముందో నాకు అనవసరం నా ఇప్పుడు మస్జిద్ ఉంది నేను అక్కడ నన్ను చేసుకోకుండా వీళ్ళు ఎర్ర కొట్టారు నన్ను ఎప్పుడో చరిత్రలో నాలుగు వందల ఏళ్ళ క్రితం కూలగొట్టారు ఐదు వందల ఏళ్ళు కూలగొట్టారు అంత నాకు అనవసరం నాకు ఇప్పుడు నాకు ముందర కనిపిస్తున్న మా మస్జిద్ని వీళ్ళు కూలగొట్టారు రెస్పాండ్ సో అటువంటి భావన వాళ్ళలో ఉంది కదా అది డెఫినెట్గా ఉంటుంది అది ఉండకుండా ఉండదు అందుకనే మనకు టెర్రరిజం వచ్చింది ఈ కల కల జరిగినాయి ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఏమైందంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక విధమైన స్టెబిలిటీ వచ్చేసింది వాళ్ళలోను హిందువుల్లోనూ ముస్లిమ్స్లోనూ ఒకవేళ నేను యాక్సెప్టబిలిటీ వచ్చింది నిర్మాణం జరుగుతుంది ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాలి అని అంటే ముందు కన్సెన్సస్ లేదా కన్విన్సింగ్ చెప్పా హ్యాపీ విత్ చెప్పడం జరిగిందా నేను అది అడుగుతా దేర్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్ బట్ దే ఆర్ రికన్సైల్డ్